సర్కారు అంటున్నాడు అదే శ్రీకాకుళం అన్నారు. ఆర్డీఓ వచ్చినా వైఎస్ ఆర్డీఓ కూడా వచ్చినావా? అసలు తాడపత్రిక ఎందుకు వచ్చినావా? నాకు తెలిసి జరగదని. నీకు ఒక కారు, దానికి ఒక డీజిల్, దీన్ని వానికి ఒక పీవన్, నీకు ఇదంతా. మళ్ళీ వీటికి వచ్చి మా ఎంఆర్ఓ పాపం లంచం తీసుకోవడానికి వానికి ఒక రొట్టము భూవాకి మన ఎవడు ఎంఆర్ఓ చెప్పినాడు మడకసరి ఉన్నాడో. మీతో బరువు ఏంది? ఆడ 200 మంది ఆడ కాసుకుంటారు. ఏ ఇవద్దు, కలెక్షన్కి వచ్చిండివే ఎవడో నాకు వచ్చి రాజ్యం ఆడి వచ్చాడు. ఏం చెప్తా ఆడివో ఎవడు ఆడివో? అప్పుడుండే ఆడివో కలెక్టర్ వాళ్ళంటే ఓ పెద్ద ఇది ఉండే. ఎవడు ఆడివో? ఏంది ఆడివో నువ్వు? ఆడివోనా? మేము ఎప్పుడు అనుకున్నాం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అని. తొత్తు, వైఎస్ఆర్ తొత్తు చెప్తావా? వాళ్ళకి పర్మిషన్, వీళ్ళకి పర్మిషన్ లేదండి. వచ్చినావు, మంచి అన్నం తిన్నావు, మూట కట్టుకొని పోయినావు. పాపం నువ్వు చెప్పాలేమా? నువ్వు పాపం వచ్చి ఆ నుంచి కూర్చొని ఇక్కడ తొత్తు నా కూడా కల్లారా? ఎందుకురా వస్తారు ప్రజల్ని? ఎందుకురా మోసం చేస్తానారు? తిట్టినా నిన్ను, పెట్టుకో కేసు పెట్టు, లోపలికి వేపి వస్తుపోయి తొంగ. అంతకన్నా నీకేం చేతనైతే రే, ఇదే జడ్జిమెంట్. ఏమంటావు నువ్వు? జడ్జిమెంట్ ఏమంటావు? వాడు ఒకడు మా కమిషనర్ గారు చిక్కినాడు, వీడు మా ఎమ్మెల్యే గారు ఒక యూజ్లెస్ ఫెలో, నువ్వు అంతకన్నా యూజ్లెస్ తిన్నట్టున్నావే. మా వాడని మా ఏదన్నా పద్దమని నెగ్గించుకుంటానంటాడు. ఇప్పుడు ఇంకదిగా ఫ్రాక్షన్ చేస్తానంటాడు. ఏ ఆడిపోతా నువ్వు? బై మిస్టేక్లో మా పవర్ వచ్చిందనుక వచ్చి ఊడికం చేస్తావు. నీతో జెండాలు కట్టించి నీతో జెండాలు బీకిస్తా. ఏటికరా మీ బతుకులు? ఏటికరా మీ బతుకులు? వచ్చినావు ఇక్కడ ముడుపులు ఇచ్చింటాడు ఆ కలెక్షన్ తీసుకొని. మీరు ఎంత వేస్ట్ నీ వలన. నాకు మననే తెలుసు జరగదని. ఏ కొత్తరా నాకేమన్నా? మా నాయన ఫ్రీడమ్ ఫైటర్, మా నాయన ఈఎంపీ 2 సార్లు జిల్లా పంచ, అప్పుడు చూస్తాను పరిస్థితులు ఏంటో. ఇంత తొత్త రో తొత్తు, నీ పేరే నాకు తెలియదు తొత్తు. తొత్తుగా ఏం చెప్తావు? డ్యూటీ అని పెడతావు కేసు? తొడుతుండు. ఇక కొత్త కేసు అయితే కదా, ఇది సీఎం దగ్గర దొరుకుతుందే. సిగ్గులే ఆ మాట చెప్పేదానికి. ఆఫ్టర్ ఆల్ ఏమైతుంది ఇప్పుడు? ఏమైతుంది లైట్ల ఏమో? మా ఊరు బాగుండదు అంతే. ఏమైతుంది? 4000 యాడ్ తెస్తావా? లంచం తీసుకుంటారు రే, నీ మాత్రం లంచం తీసుకొని, నీ మాత్రం లంచం తీసుకొని అబ్బా నువ్వు మాట్లాడతావా? ఏం చేస్తావు రే, ఏం చేస్తావు? అంటే మీ రెవెన్యూ వాళ్ళంతా స్ట్రైక్ చేస్తారా? చేసుకోండి. మీకు పలికే నా కొడుకు లేడు కదా, అంగన్వాడీలు కూర్చుంటే పలకరించలేదు, ఇప్పుడు మా ఎంప్లాయీస్ కూర్చుంటే పలకరించే వాళ్ళు లేరు, ఇప్పుడు ఏదో ఇంకో బ్యాచ్ ఏదో వచ్చిందండి, స్ట్రైక్ వచ్చినట్టుందే. ఏం చేస్తారు రే, ఏం చేస్తారు రాడివ్? బాబు నువ్వు రావాలే, ఇది ఈ డిసిషన్ ఇచ్చాయి. నేను మన్ననే చెప్పిన కొత్త డీఎస్పీ గారికి, హేమంత్ గారికి. ఏందైతుంది? ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై టౌన్. నా టౌన్, నా టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కొట్లాడుతున్నా. బాబు నువ్వు వస్తానే ఏలా, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు. కలెక్షన్ ఏమో పాపం, మా ఎమ్మార్ఓ లంచం తీసుకోడు ఎట్లా చేసినాడు ఏమో. మొన్న వాడు కూడా మడకసీరు వచ్చినాడు మిమ్మల్ని మేపలేకున్నామని. ఏం పని ఉంటారు నీకు? వచ్చినావు అడివా, ఏం పని ఉంటే? ఏం పని రా నీకు? పొద్దుపోలేదా? పొద్దు నుంచి ఇక్కడ కూర్చున్నావు తీసుకొని ఇటు లంచం తిండికి వచ్చినావు. పొద్దున డీజిల్ వేస్ట్, కారు వేస్ట్. ఏం చెప్తావు? సీఎం క్యాబినెట్ లో జరుగుతుంది ఫ్లాగుల గురించి. సిగ్గులే, ఎన్ని రోజులు బతారు నువ్వు? మరుసంగి బతుకురే, ఇట్లంతా చేస్తే నీ పిల్లలు గోడ తగులుతుంది రే, ఈ ఊరు ప్రజలు గోడ తగులుతుంది లే. అడివా, ఏం చేస్తారు నువ్వు? మా ఊర్లో శోభ పెట్టిపోయినావు నువ్వు అనుకుంటానేమో. రాణి ఇప్పుడు ఊడిగని చెప్పిస్తా, ఊడిగని చెప్పిస్తా. ఇంకేమన్నా రెవెన్యూ వాళ్ళు ఏమన్నా అన్యాయం చెప్పి పెడతారా? పెట్టండి. ఆ రోజు ఆడ పెట్టి, నేనేమనకముందే పెట్టి. ఆ ముందు పోలీస్ అసోసియేషన్ ఓ అండ్రి, మా వాడిని సిఐని ఏదో మంచిగా ఉండే, ఆ సిఐని మారుస్తే ఏడబోయింది అసోసియేషన్. ఈరోజు చెప్తా, నేను తిట్లే, ఇప్పుడు తిట్టా అని చెప్తా, ఇప్పుడు తిట్టా. నిజంగా అబద్ధం తెలియదు మొబ్బులో, నాకేమి తెలియదు. ఓ వచ్చి సిగ్గులే, ఏంటికి రా మీ డ్రెస్సులు మీ కథ? నమస్కారం. ఏంటికి రేపు మీ పిల్లలకి ఇదే గత అయితే ఏం చేస్తారు? ఇంత తొత్తులా? ఏంటికోబా నాకు అర్థం కాలేదు. I am ashamed to say that
మా కాకి డ్రెస్ చూసి అషేమ్డ్, ఐఎమ్ ఫీలింగ్ సారీ. మా కలెక్టర్ అమ్మ అయితే వద్దులే, ఆర్డీఓ పనిచేసి కలెక్టర్ అమ్మైందే, నమస్కారం తల్లి, నీకు లెటర్లు రాసి 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 టన్నులు టన్నులు రాసినా దేర్ ఇస్ నో రిప్లై. మాకు తెలియదు అయ్యచ్చా ఇలేదా, ఇచ్చిపెడతారా, ఎందుకు ఇచ్చిపెడతారు, ఒక్కదానికి జవాబులే. కలెక్టర్ అమ్మ నమస్కారం తల్లి, నమస్కారం ఉందా, రిప్లై ఉందా నీ దగ్గర నుంచి? నాకే ఫ్లాగ్లే ఎన్ని రోజులు పెట్టాలి తెలియదా, మా వాడు మా కౌన్సిల్లోనే అంత చేసి పెట్టినారే. నోయస్ మిమ్మల్ని కేర్ చేయరు, ఏం చేస్తాను నన్ను లోపలికి చెప్పిస్తావా, పోయొచ్చిన కదా మన్నే ఎంపీ యాక్ట్ పోయి ఐపీసీ కింద పెడితే పోయొచ్చిన, మళ్ళీ మళ్ళీ పోతా మళ్ళీ పోతా. సిగ్గులే పొద్దున సజ్జలకు కానీ ఫోన్ చేసి ఈ ఫ్లాగ్స్ కూడా ఉన్నా, తుడి అబ్బా బతుకేస్తారా, తుడి బతికేస్తారా, తుడి బతికేస్తారా. సిగ్గులే ఎట్లా చెప్పుకుంటారా, రేపు ఊర్లో ఎట్లా చెప్పుకుంటారా, బ్యూటిఫికేషన్ చేస్తాడు వద్దన్నారండి. ఆడివో ఎంత వచ్చింది పొద్దున ఇక్కడికి వచ్చి కలెక్షన్, ఎంత కలెక్షన్, తాడిపత్రి బాగుంటుంది కలెక్షన్లతో, ఎంత వచ్చింది రా ఆడివో. సిగ్గులే మళ్ళీ వచ్చినాడు ఏదో పాట్లాడతాడ కౌన్సిలర్తో. సిగ్గులే ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యూ, ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యూ, యూ క్యాన్ ప్లక్ ఎనీథింగ్. వాట్ విల్ డూ, విల్ పుట్ మీ ఇన్ జైల్. ఐఎమ్ రెడీ టు గో, ఐఎమ్ రెడీ టు గో. అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ఆఫీసర్లను సస్పెండ్ చేపిస్తాడే, ఏం చేస్తుంది అసోసియేషన్. నేనేదో అజ్ఞానాన్ని వదిలిపోతురే, నమస్కారం అసోసియేషన్ వాళ్ళకి. ఒక్కరికి ధైర్యం లేదు, ఒక్కరికి ధైర్యం లేదు. సార్ కొత్త డిఎస్పీ హేమంత్, సార్ హేమంత్ గారు, ఐ థింక్ సో యూఆర్ ఫ్రమ్ ఐటీఐ, ఐటీఐ బాంబే అని ఏదో అన్నారు ఎవరు, ఎందుకు వచ్చినావు సార్ ఈ ఉద్యోగంలోకి, ఏం చేస్తున్నారు చెప్పు. నువ్వు కొత్త అనే నేను ఏ పనిలే, ఐ నో నథింగ్ విల్ హ్యాపెన్ అని. మరి మీరు ఎట్లా చేసుకుంటారు, ఈరోజు నిద్రపోరు అంటే కొన్ని రోజులు పోతే ఒక 5 నెలలు 6 నెలల తర్వాత నిద్రపోతావు, ఈరోజు నిద్రపోవు నువ్వు. ఏంటండి ఇలాగుంది న్యాయం అని నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయి, లేదా నేను ఫోన్ చేస్తాను రేపు, నువ్వు ఈరోజు రాత్రి నిద్రపోవు, ఎందుకంటే స్టిల్ యు ఆర్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ పోలీస్ ఆఫీసర్.